వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అండి అంజనం మన ఇంట్లో కాటుకను మనమే రెడీ చేసుకొని అది వాడితే కంటి చూపు ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు అసలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఎలా అప్లై చేసుకుంటే మన కంటి చూపును పెంచుకోవచ్చో తెలుసుకుందాం సార్తో నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈరోజు ది బెస్ట్ రెమెడీ ఇది మన ఇంట్లోనే మనం రెడీ చేసుకుంటే మన ఐసైట్ను మనమే పెంచుకునే వాళ్ళం అని చెప్పేసి అన్నారు కదా సో ఈ ప్రాసెస్లో మనం ఏం వాడుతున్నాం సార్ ఈ ప్రాసెస్ మొత్తం మన ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దినచర్య అని ఒకటి ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏమేమి చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అన్నది అందులో భాగంగా అంజనము అని ఒకటి చెప్పారు సో ఈ అంజనము అంటే కాటుకనమాట ఇది ఆడవాళ్లే పెట్టుకోవాలి మగవాళ్ళు పెట్టుకోవాలి చిన్నపిల్లలకి పెట్టగల అలా ఏం కాదు అందరూ కనుక వాడితే కళ్ళల్లో ఉన్న మలినాలు పోయి కళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఐ సైట్ అనేది బలంగా ఉండి లైఫ్ లాంగ్ మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఐ అనేది హెల్తీగా ఉంటుంది అంతే సో ఇది మనం రోజు చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే ఒక్కసారి మీకు అర్థమైతే కొంచెం టైం పడుతుంది బట్ ఒకసారి చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి కొంతకాలం అనేది స్టోర్ అవుతుంది సో దానికి మనకు కావాల్సింది ఏంటంటే కరక్కాయ పొడి కరక్క మీరు పొడి డైరెక్ట్గా తీసుకున్నా పర్వాలేదు లేకపోతే కరక్కాయలు మనకి ఎండిని ఉంటాయి లేదా మీరు కరక్కాయలు చెట్టు ఉంటే కనుక కరక్కాయలు తీసుకుని ఎండ పెట్టుకున్నా పర్వాలేదు అలాగే తానికాయ అయినా తీసుకోవచ్చు లేదంటే త్రిఫలా అయినా తీసుకోవచ్చు అండి సో దానికి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ పొడి తీసుకుందాం అనుకో పొడి తీసుకుని దానికి కొంచెం నీళ్లు కలిపితే ఇలాగ పేస్ట్ లాగా అవుతుంది ఓకే సో ఈ పేస్ట్ని ఇక్కడ అప్పుడు మనం ఈ ప్లేట్కి అనేది ఇలాగా రాయడం జరిగింది సో అయితే మీరు ఇంట్లో ఇత్తడి బెళ్ళం లేకపోతే ఇంకా చెప్పాలంటే కాపర్ కాపర్ ప్లేట్ ఉంటే కొనగా అవైలబుల్ ఖచ్చితంగా ఆ ఇత్తడి పళ్ళానికి ఇలాగా ఆ పొడిని మొత్తం ఈ తడి పేస్ట్ చేసాము కదా అది మొత్తం అప్లై చేసేయండి చేసిన తర్వాత మీరు ఒత్తుల్లాగా చేసుకున్నవి కానీ లేదంటే గాస్ పీస్ ఉంటుంది కదా గాస్ పీస్ తీసుకుని ఆ గాజ్ పీస్కి ఈ పేస్ట్ నే ఇక్కడ రాసిన విధంగానే ఈ గాజ్ పీస్కి మొత్తం ఇలాగ ఒత్తుల్లాగా చేసుకుని దానికి ఈ పేస్ట్ ని అప్లై చేసేయండి ఓకే సార్ చేసి ఇక్కడ మనం మీరు చూస్తున్నారు కదా మనం ఈ ఐదిట్లో ఇలా గాజ్ పీస్కి అప్లై చేసి నెయ్యి అలాగే ఆముదం వేసుకున్నాం సో మీరు వాళ్ళ అనుకూలం ప్రకారం ఒక ప్రమిదలో ఆముదం కొంచెం వేసి నెయ్యి కొంచెం వేసి ఓకే సార్ ఒకటి తీసుకున్నా సరిపోతుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఒత్తుకి మనము ఇలా చేసుకున్న కరక్కాయ పొడి చూడం పేస్ట్ అప్లై చేసాము ఇది నెయ్యి అందులో ఆవుదం పోసం ఇప్పుడు మనం ఇలాగ ఐదు చేసి వేశాము అలాగ ఒకే ప్రేమిదిలో ఒక ఒత్తు తీసుకుని గాలి రెండు మూడు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుని ఇది ఏం చేయాలంటే ఇలాగా ఒకటి పెట్టి మనం ఇంట్లో ఇప్పుడు ఇక్కడ మనం గ్లాసులు తీసుకున్నాం నాలుగు గ్లాసులు ఇలాగా అరేంజ్ చేసుకుని అంటే ఒక స్టాండ్ కి అనుగుణంగా పెట్టుకుని ఇప్పుడు మనం ఇలా రాసిన దాన్ని ఇలాగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకునే ముందు మనం కనుక వీటిని ఒకసారి వెలిగించుకొని ఇప్పుడు ఈ విధంగా మనం వెలిగించుకున్న తర్వాత మనం ఒక స్టాండ్ లాగా ఏదైనా మన ని పట్టించి బేస్ లాగా చేసుకుని దాని మీద ఇలా మనం అప్లై చేసుకున్నది ఉంది కదా అది ఇలాగా పెట్టుకోవాలి అండి ఆ పెట్టుకున్న తర్వాత మనం అవి కనుక చూసుకుంటే అది మొత్తం అలా కాలి దాని మీద వచ్చే ఏదైతే ఎప్పుడు ఆ ఒత్తులకు కూడా మనం మందు పెట్టడం అనేది జరిగింది కదా తానికాయ కానీ కరకాయ పొడి కానీ సో అది అలా బర్న్ అవుతూ దాని నుంచి వచ్చే పోగా ఈ పైన మనం అప్లై చేసింది ఉంది కదా దానికి తగులుతూ కొంచెం టైం తీసుకుంటుంది అంటే మనం తీసుకున్న బట్టించి పట్టించి లోపల నెయ్యి ఉంది అలాగే ఆముదం కూడా ఉంది కాబట్టి అది బర్న్ అయ్యి ఆ పైన మొత్తం తగిలి అదంతా మనకి ఒక మసిలాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది సో అలాగా అయిపోయిన తర్వాత పూన్తో కానీ దేంతో కానీ ఆ మసిని మొత్తం తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కొంచెం సేపు ఇది కనుక మనం కాటు కింద పెట్టుకుంటే నేను ఆల్రెడీ ఏడు రోజులకి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసేది మనం నేను ఒకటి ఆల్రెడీ చెప్పాను బట్ ఇదేంటంటే ఇలా చేసుకున్నది మనం రోజు అప్లై చేసుకోవచ్చు అండ్ లేడీస్ అనే కాకుండా జెంట్స్ కానీ చిన్నపిల్లలకు కూడా ఇది మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుని డైలీ మన రోజు చేసే పనుల్లో ఇది కూడా ఒక అలవాటు కింద చేసుకుంటే కనుక కళ్ళు చాలా హెల్తీగా ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది సార్ మనం ఇలా మసి వస్తుంది కదా మీరు చెప్తున్నారు కదా ఈ మసిని మనం స్టోర్ చేసుకుంటాము మనం ఎలా అప్లై చేసుకోవాలి సో మనకి యాక్చువల్గా నెయ్యి అనేది కూడా కళ్ళకి చాలా మంచిది అందుకే మనం త్రిఫలా కృతం అని ఉంటుంది అది కూడా కళ్ళకి మనం వాడచ్చు సో ఇప్పుడు కూడా మనం ఇది త్రిఫలాల్లో ఒకటైన కరక్కాయ నుంచి కానీ తానికాయ గురించి కానీ త్రిఫలా నుంచి కానీ చేస్తాం కదా దీన్ని ఏం చేస్తామంటే మంచి నెయ్యి తీసుకుని ఆ పొడిలో కొంచెం నెయ్యి అనేది దాన్ని తడిపినట్టు చేసి ఆ మసిని జస్ట్ కళ్ళ కిందన శుభ్రంగా పెట్టుకుంటే కనుక రోజు ఇది ఒక అలవాటుగా చేసి పెట్టుకుంటే నైట్ అయినా పెట్టుకోవచ్చు సో మనకి పెట్టుకున్న తర్వాత ఏంటంటే లోపల ఏమైనా ఉంటే కనుక మలినాలు అనేవి ఖచ్చితంగా నీళ్ల రూపంలో బయటకు వచ్చేయడం జరుగుతుంది కళ్ళు అనేది మనం ఖచ్చితంగా ఇది రోజు అలవాటు చేస్తే కొన్ని రోజుల తర్వాత మీ విజన్ అనేది చాలా క్లియర్గా అవుతుంది బ్రైట్గా కూడా అవుతుంది అండ్ డెఫినెట్గా మనం ఈ రోజుల్లో ఏంటంటే స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏవైతే మీ ఐస్కి రెస్ట్లెస్నెస్ అనేది ఉంటుందో టైడ్నెస్ అది కూడా ఖచ్చితంగా పోతుంది ఇది వాడడం అంటే ఇది రెగ్యులర్గా వాడడం వల్ల మీరు అంటే ఒక స్క్రీన్ చూసిన అంటే ఏ స్క్రీన్ సినిమాలు చూసిన ఎఫెక్ట్ అని ఖచ్చితంగా పడదు మన పైన పడదు పడదు ఖచ్చితంగా కళ్ళకి పడదు ఇది ఒక చెప్పాలంటే ఒక కళ్ళకి స్క్రీన్ గార్డ్ లాంటిదనుకోండి ఓకే సార్ సో కళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి మెడిసిన్ అనే కాదు డైలీ యాక్టివిటీ మనం రోజు చేయదగిన యాక్టివిటీ అండ్ మన డైలీ అలవాట్లలో ఒకదాని కింద దీన్ని చేసుకోవాలి సార్ ఇట్లయితే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజర్ సాఫ్ట్వేర్స్లో ఉండేవాళ్ళు అండి సినిమాలు బాగా చూసేవాళ్ళు అండ్ స్క్రీన్ టైం ఎక్కువ చూసేవాళ్ళు షూర్గా ఇది అయితే రెగ్యులర్గా వాడతారు వాడి కంపల్సరీ రెగ్యులర్ వాడడం అంటే అసలు వాళ్ళకి స్పెడ్స్ అవసరం లేదు సార్ వాళ్ళకి ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇది రెగ్యులర్గా అప్లై చేసుకుంటామంటే మనం ఏం చేసినా కూడా ఏ ప్రాబ్లం లేదు మన ఐ సైట్ ప్రాబ్లమే రాదు అసలు ప్రాబ్లమే రాదండి ఓకే సార్ అసలుకు మనం అయితే రెమెడీ చెప్తా ఉన్నాము బట్ దీనివల్ల వచ్చే ఎందుకు మనకు ఐ సైట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనం ఇంతవరకు చెప్పలేదు ఆ ప్రాబ్లం గురించి కూడా మన పరీక్షల కోసం తెలుసు ఖచ్చితంగా సో ఇప్పుడు మనము ఐ సైట్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఐ తగ్గకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అండ్ మిగిలిన సొల్యూషన్ గురించి మాట్లాడుకున్నాము బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం తెలుసు అందరికీ మనకి ఐ అనేది ఎంత ఇంపార్టెంటో ఎందుకంటే మనము ఈ ప్రపంచంలో అన్నీ చూడగలుగుతున్నాం అన్ని చేయగలుగుతున్నాం అంటే అది కళ్ళవల్లే సో అలాంటి కళ్ళు సో ఈ మొత్తం ప్రపంచంలో మీరు తీసుకోండి మీ పేరెంట్స్ నుంచి పుట్టినప్పటి నుంచి తీసుకుని ప్రపంచాన్ని అందరినీ చూడడానికి ఒక హెల్దీ ఐ అనేది కావాలి అలాంటి హెల్దీ హైస్ మెయింటైన్ చేసుకోవడానికే ఇప్పుడు నేను చెప్పిన అంచనా అయితే ఐస్ అనేవి హెల్దీ కాకుండా ఎందుకు చిన్నపిల్లల్లోనే అవి చాలా ప్రాబ్లమ్స్కి గురవుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్క్రీన్ టైం అనేది కళ్ళని మనం అతిగా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అండ్ రాంగ్గా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు రాంగ్ అని ఎందుకు అంటున్నానంటే మనం అంతంత బ్రైట్ లైట్ని చూడకూడదు యాక్చువల్లీ కానీ కొంతమంది ఏంటంటే ఉద్యోగాలు రీచ్ కానీ వాళ్ళ వాళ్ళ పనుల రీచ్ కానీ పొద్దున్నీ రాత్రి వరకు బ్రైట్ లైట్కి ఎక్స్పోజర్ అవుతున్నారు ఇంకొకటి స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే నిద్ర అనేది చాలా తక్కువైపోయింది ఈ రోజుల్లో అండ్ దానికన్నా కూడా మెయిన్ ఏంటంటే పోషక విలువలు ఉన్న ఆహారం అయితే తీసుకోవడం లేదు సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఐకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అండ్ డిసీజెస్ వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సైట్ రావడానికి తగ్గడానికి తక్కువ వేజ్లోనే ఆర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి నరం బలహీనత అండ్ అలాగే నిద్ర లేకపోవడం ఇంకొకటి బ్రైట్ లైట్స్ని ఎక్కువసేపు చూడడం అండ్ స్క్రీన్ టైం సో ఇవే మెయిన్ కారణాలండి సార్ ఇప్పుడు చాలా మంది ఫుడ్ కూడా అంటే ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అని మీరే అంటున్నారు సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు అంటాం కదా ఆకుకూరలో కూడా చూడండి పొనగంటి కూర అని ఒకటి ఉంటుంది అలాగే మనకి చాలా సులువుగా దొరికేది కనుక తీసుకుంటే మెంతి కూర ఒకటి అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి ములక్కాడు తెలుసు కదా సో మునగాకు ఆకుని వెజిటేబుల్గా కానీ పప్పు విధంగా కానీ చేసుకుని తింటే కూడా కళ్ళకి చాలా మంచిది అండ్ అదేవిధంగా అగిసే చెట్టు ఉంటుంది దాని ఆకులు మ పువ్వులు కూడా మనం యూస్ చేయొచ్చు అంటే వెజిటేబుల్స్గా యూస్ చేయొచ్చు మెడిసిన్గా కూడా యూస్ చేయొచ్చు డైలీ తీసుకోవచ్చు అలాగే మన అందరికీ తెలుసు క్యారెట్ కూడా బాగా యూజ్ చేయాలి అలాగే బాదం సో ఇలాంటివి మనం డైలీ ఫుడ్తో పాటు మన ఆహార విధానంలో ఆహారంలో భాగంగా కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు పొడి వేరేగా చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం కార అని ఇలా చేసుకుని తింటూ ఉంటాం కదా సో అదేవిధంగా మునగాకుతో కూడా ఒక పొడిలా చేసుకుని లేదంటే పచ్చడి లాగా చేసుకుని ఆహారంలో భాగంగా వాటిని కనుక తీసుకుంటే ఇప్పుడు మనం క్యారెట్ని కూడా కూర అనే కాకుండా ఉత్తి క్యారెట్ తినాం కూడా కొంచెం అలవాటు చేసుకుని ఇలాంటివి అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ మెయిన్గా ఆల్మండ్స్ కనుక మనం అలవాటు చేసుకుంటే కనుక కళ్ళకి చాలా మంచిదని సరే మనం ఇలా అంటే ఈ మనం ఇలా చేసుకుంటున్నాం కదా ఈ కాటుకొని మనం రెడీ చేసుకోవడానికి అంజనాన్ని మినిమం ఎంత నుంచి ఎంత టైం పడుతుంది ఇది ఒక్కసారి మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ టూ అవర్స్ అనుకోండి ఫస్ట్ టైం చేయడానికి మీరు ఒక దీపం చేసుకుని ఒక ఇదే సైజు మనం పళ్ళెం తీసుకుని రాసుకుంటే కనుక ఒక టూ అవర్స్ పడుతుంది బట్ ఆ ఒక్కసారి ప్రిపేర్ అయింది మనకి చాలా రోజులు అనేది యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు కొంచెం చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి చాలా కాలం అనేది వస్తుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు సో కాబట్టి మనకి అవసరాన్ని పట్టించి డైలీ యూజ్ చేసేటట్టుంటే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకోవడం బెటర్ అన్న ఓకే సార్ మనం ఆల్రెడీ ముందు మనం చేసాము టూ అవర్స్ బ్యాక్ మనం ప్రేక్షకుల కోసం మనం ఇప్పుడు మళ్ళీ మన చేసి చూపించడానికి మనం పె చేసాం కదా మనం ఇంతముందు ప్రీవియస్గా చేసినది చూపిద్దామా సార్ ఒకసారి ఓకే అండి సో మనం ఇలా తీసిన మసిని ఈ ఆవుని కొంచెం కరిగించుకొని దీంట్లో వేసుకొని ఓకే సార్ దాన్ని కొంచెం మనం చేతికి తీసుకుని తీసుకుంటే మనకి కాటుకులాగా వస్తుంది సో దాన్ని మనం కంటికి అడుగున ఈ కింద రెప్పకి భాగంలో ఈ చివరి నుంచి ఈ చివరికి అంటే ఈ ముక్కు పక్క నుంచి ఈ చివరి వరకు తీసుకుని రెండు కళ్ళకి పెట్టుకోవడం రోజు కనుక అలవాటు చేసుకుని ఇలాగ అంటే ఇన్ని రోజులు అని కాకుండా మన దినచర్యలో భాగంగా ప్రతిరోజు కనుక అలవాటు చేసుకుంటే కాటుకు పెట్టుకోవడం అనేది అంజనం పెట్టుకోవడం కనుక చేసుకుంటే కనుక డెఫినెట్గా ఐ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఐ అనేది హెల్దీగా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అయితే ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరక్కాయ కానీ తానికాయ కానీ త్రిఫల కానీ అలాంటివి లేని పక్షంలో కనుక ఇంకా సింపుల్గా ఏంటి అంటే ఇప్పుడు గ్యాస్ కాకుండా కట్ల పొయ్యిలు వాడుతున్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి పొట్ కట్ల పొయ్యి మీద వండుకునే వాళ్ళు ఒకవేళ పొయ్యి లాగా అరేంజ్ చేసుకున్నా సరే అంటే చెక్కలు మాత్రమే ఏ ఫ్యూయల్ లాంటివి ఎలాంటివి వాడకుండా అలాంటి చెక్కలు పెట్టి వంట చేస్తున్న వాళ్ళది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ దాంట్లో చేస్తున్నారనుకోండి ఆ కట్ల పొయ్యి పెట్టుకుంటారు దాని మీద ఏమైనా వండుతున్నారు అనుకోండి పొగ వస్తుంటుంది కదా ఇప్పుడు పైన గోడకి మనకి మస అనేది పడుతుంది కదా సో దాన్ని గృహధూమ అంటారు సో అలాంటి దాన్ని కూడా మనం కలెక్ట్ చేసి ఇలాగ నెయ్యి కలుపుకుని కూడా పెట్టుకుంటే కళ్ళకి చాలా మంచిది ఓకే సార్ కాకపోతే కట్ల పొయ్యి మాత్రమే అయి ఉండాలి వేరే ఎటువంటి ఫ్యూయల్ లాంటిది యూజ్ చేయకుండా ఓన్లీ ఆ చెక్క నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో అది ఇంటి మీద పేరుకున్న దాన్ని మంచిగా శుభ్రంగా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని పెట్టుకుని దాన్ని కూడా మనం ఇలా నేరు రాసుకుని కూడా వాడుకోవచ్చు సో అది యాక్చువల్గా మనం ఇదివరకు ఇళ్లల్లో మనకి ఈజీగా దొరికేది కాబట్టి అది వాడచ్చు అని చెప్పారు సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నైనా పెట్టుకోవచ్చు బట్ అది ఇంకా ఉంటే కనుక ఒకవేళ అలాగే అవైలబులిటీ అది కూడా తీసుకుని పెడితే అది కూడా కళ్ళకి చాలా మంచిది అనమాట ఓకే సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ రెమెడీ అయితే నాకైతే అనిపిస్తూ ఉంది మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ రెగ్యులర్గా మీరు కూడా వాడండి వాడి మీ కంటి చూపు ప్రాబ్లం నుంచి అయితే పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తున్నాం సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి